సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు, ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు జీఆర్పీ ఆర్పీఎఫ్ పోలీసులు. స్వాతంత్ర దినోత్సవం వేళ ముందు జాగ్రత్తగా తనిఖీలు చేస్తున్నారు. వరుస సెలవు దృష్ట్యా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రద్దీ అయితే పెరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు, ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు జీఆర్పీ ఆర్పీఎఫ్ పోలీసులు. స్వాతంత్ర దినోత్సవం వేళ ముందు జాగ్రత్తగా తనిఖీలు చేస్తున్నారు. అయితే వరుస సెలవు దృష్ట్యా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రద్దీ అయితే పెరిగింది. మరి దీనిపై పూర్తి వివరాలను మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ బాగా పెరిగినట్టు తెలుస్తోంది కదా, వరుస సెలవులు మాత్రమే దీనికి కారణమా, ఇంకా ఏ ఏ రీజన్స్ ఉన్నాయి, ప్రస్తుతానికి రద్దీ అయితే ఎలా కనిపిస్తోంది? ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో ఇటు తెలంగాణ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. దాంతో పాటు ప్రధానంగా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన కూడళ్లు, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ వద్ద ఎక్కువగా నిఘా ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇతరులకు ఏ అసౌకర్యం కలగకుండా మాత్రం పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. వరుస సెలవులు రావడంతో ట్రైన్స్ రద్దీ కూడా పెరిగింది. ఎక్కువగా హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా అక్కడ చేరుకుంటున్నటువంటి క్రమంలో అక్కడ పోలీసులు కూడా అనువనువుగా తనిఖీ చేసి 15 ఆగస్టు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఎలాంటి క్రైమ్ అల్లర్లు క్రియేట్ అవ్వకుండా ముందస్తుగానే పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతూ బాంబ్ స్క్వాడ్ తో పాటు డాగ్ స్క్వాడ్ లాంటి బృందాలను ఉపయోగిస్తూ రైల్వే స్టేషన్ లోపల బయట అనుమానపు వ్యక్తులను కూడా పరిశీలించి వారి యొక్క వివరాలను కూడా సేకరించిన తర్వాతనే మరి అక్కడి నుంచి కూడా ట్రైన్ స్టేషన్స్ ప్లాట్ఫామ్ వరకు వారిని తరలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ 15 ఆగస్టు సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా అటు ఏపీలో కూడా ఎలాంటి అల్పంలో క్రియేట్ అవ్వకుండా, ఎలాంటి విధ్వంసం జరగకుండా మాత్రం పోలీసులు అప్రమత్తంగా ఉండి విస్తృత తనిఖీలు చేపడుతూ సాధారణ ప్రయాణికులు కూడా పోలీసులకు సహకరించాలి, అడిగినప్పుడల్లా వారి యొక్క వివరాలు తెలియజేయాలంటూ కూడా ఒక పక్క ప్రచారం చేస్తూనే ఈ రకమైనటువంటి తనిఖీలు కొనసాగిస్తున్నారు. రైట్, రవితేజ, థ్యాంక్ యూ వెరీ మచ్.